సినిమా ప్రోగ్రామ్ పెట్టుకోవడం బుద్ధి తక్కువ కొట్టలేదు. బ్యూటీ పార్లర్ లో ఉన్నావా నువ్వు? సినిమాకి వస్తున్నావా ఎక్స్పోజ్ చేయడానికి వస్తున్నావా? సూపర్. చెప్పు, ఏంటి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయావా? వాడెవడో బీట్ కొడుతున్నాడా నీకు? కొట్టడం మరి, నీ గెటప్ అలా ఉండుంటది. నువ్వు బ్యూటీ పార్లర్ వెళ్ళింది అందుకు కదా. సూపర్. వీడెవడు ఎవడో నన్ను కూడా అదోలా చూస్తున్నాడు. నువ్వు లైన్లో ఉండు. ఏడు సూపర్. నువ్వు లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఎవడరా నువ్వు? ఏం లేదు సార్, 100 రూపీస్ ఇస్తే మీది మీ చేతిలో పెట్టేస్తాను. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఎవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు. ఏం పెడతావురా? రాండి సార్ చెప్తాను. ప్లీజ్ రండి చెప్తాను. ప్లీజ్ కమ్ స్టాండ్ దేర్. 1 నిమిషం టైం ఇస్తే మీ బొమ్మ గీసి మీ చేతిలో పెట్టేస్తాను. ఓ అదే సరే, కానీ టీ కొట్ టాక్ ఫోన్ నౌ. చెప్పు, ఇక్కడ ఎవడో ఏదో నా బొమ్మకి ఇస్తున్నాడు. పెద్ద లఫ్ ఫుట్గా ఉన్నాడు. ఓకే ఓకే, నువ్వు కూడా త్వరగా వచ్చాయి, నువ్వు కూడా గీంచుకుంది. కానీ 100 రూపాయలేనంట. ఆటో వాడిని తొందరగా డ్రైవ్ చేయమని చెప్పు, త్వరగా వెళ్ళమని చెప్పు. సార్ అయిపోయింది సార్, అయిపోయిందంట. లైన్లో ఉండు, లైన్లో ఉండు, త్వరగా వెళ్ళమని చెప్పు ఆటో వాడిని. బాగుందిరా, చాలా బాగుంది. 100 రూపాయలు ఇవ్వండి సార్. 100 అడిగి తీసుకో, 100 అడిగి తీసుకోరా, 100 అడిగి తీసుకో. మీ బొమ్మే కదా సార్. 40. హలో, త్వరగా బయలుదేరేస్తున్నావా? త్వరగా రా. ఏంటా సౌండ్? యాక్సిడెంట్? ఏ సెంటర్ లో? నేను వస్తున్నా ఉండు. సార్ సార్, 100 రూపాయలు సార్. 1 సెకండ్ లైన్ లో ఉండు. జాగ్రత్త. హలో సార్, సార్ మీరు టెన్షన్ లో ఉన్నట్టు ఉన్నారు, మళ్ళీ కలుస్తాను. మిమ్మల్ని కావాలంటే ఎక్కడ సార్? నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. హాయ్ గాయ్స్. ఎవరు నువ్వు? క్యాషియర్ ఎక్కడ? ఇక్కడ క్యాషియర్ ఎందుకు ఉంటాడు? మన 2 లక్షలు ఎవరు ఇస్తారు? 2 లక్షలు ఏంటి? ఏటీఎం చోరీ దొంగ ఎవడో తెలుస్తారు, 2 లక్షలు ఇస్తాను పేపర్లు ఆడి ఎందుకు ఇచ్చారు? 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోతా. హలో, నువ్వే నా దొంగని చూసింది? అయ్యా ఏంటి ఇలా ఉన్నావు? ఏ ఇలా ఉంటే డబ్బులు ఎవరా? ఎక్కడ చూసావు? ప్యాట్నీ సెంటర్. ప్యాట్నీ సెంటర్? దొంగతనం జరిగింది పారాడైస్ సెంటర్ లో. ప్యాట్నీ నుంచి పారాడైస్ కి వచ్చాడు వాడే దొంగని నీకు ఎలా తెలుసు? ఆడే చెప్పాడు దొంగని. ఈ దొంగైన వాడి గురించి వాడే చెప్పుకుంటాడా? ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది. మీ ముఖం చూస్తే చేప బుద్ధోదు, అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది. ఏం చేస్తుంటావు? ఆర్టిస్ట్ అండి. రోడ్డు మీద వాడి బొమ్మ గీసావా? యా. ఏది? చింపేశానండి. మళ్ళీ గీస్తావా? 2 లక్షలు ఇస్తారా? సార్ స్మాల్ డౌట్, 2 లక్షలు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా? సరిగ్గా సరిగ్గా గి. ఫినిష్ అయిందండి. ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా? అందరి వాడు మెగాస్టార్. ఆయన బొమ్మ గీసాం. చాలా సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాటు పోయి పొరపాటున గీసాను సార్. వేస్తాను కానీ పర్ఫెక్ట్ గా వస్తుందని నమ్మకం లేదు. రేపు వచ్చి గీస్తాను సార్. కానీ వాడిని నేను చూశాను సార్. సర్లేని వదిలేస్తున్నా. ఎక్కడ ఉంటావు? అడ్రస్ ఇచ్చి వెళ్ళు. ఓకే. ఓకే, కెన్ ఐ స్టార్ట్? మైండ్ ఫ్రెష్ గా ఉందా? యా. క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ గైస్, నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను. కమ్ ఎవ్రీబడి, స్టాండ్ దేర్, గో గో ఎవ్రీబడి, యూ బాడీ బిల్డర్ గో. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కొట్టి చెప్పండి, మీ కొడు చెప్పండి. యో బేబీ.
better come on, come on, come on. Yo, baby, you can see now. Come on, you better come on, come on, come on. ఒక చెయ్యిలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా. బ్యూటిఫుల్ ఐడియా. సినిమా యాక్టర్ల బొమ్మలు ఇస్తావరా? వాళ్ళు మరీ పాపులర్ అయిపోయారు సార్. నా రైట్ సైడ్ ఎవరు ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుంటూ నిచ్చున్నాడు, అందుకే డిస్టర్బ్ అయిపోయాడు. దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది. ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిక్కేస్తుంది. ఇంటికెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్. ప్రామిస్. ఆర్టిస్ట్ ని చెప్పకూడదు సార్. You should not kill artist. Na time bagundako karma kali eklu dorakka nee sanga na kalsi vastundi lekapothe modati roju chiranji bomma vesinaapade chempesi రైట్ సైడ్ ఎవరు ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను. మీరు ఇంత టార్చర్ పెట్టడం కెనాట్. ఎంట్రా కెనాట్. వీరికి రైట్ లెఫ్ట్ చుట్టూ నిచ్చండి. పెన్సిల్ తీసుకో, తీసుకో పెన్సిల్. ఇవాళ సరిగా గీయకపోతే చంపేస్తా నిన్ను. సరిగా గీ, చూడు నన్ను చూడు. కాన్సంట్రేట్ చేస్తున్నా? చూస్తున్నా. ఇదిగో జాగ్రత్తగా గీ, ఇదిగో చూడు. మళ్ళీ వెంకటేష్ ను గీసావంటే అయిపోయావే. బాలకృష్ణ గాని, పవన్ కళ్యాణ్ గాని, ఎన్టీఆర్ గాని, మహేష్ గాని, వాడేవాడు ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే, డాన్స్ చేశాడు వాడేవాడు. రవితేజ సార్. రవితేజ అడుగు గాని. ఇలా ఎవడి బొమ్మైనా వేసావో, పెన్సిల్ తో గొంతులు పొడుస్తున్నా. అర్థమైందా? బొమ్మ సరిగా వేయడం రాదు అని రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు. సార్, యు ఇన్సల్టింగ్ మీ. ఐఎమ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఐ క్యాన్, ఐ క్యాన్. Now, just check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Take this shot, make it high point da. Shake it. So, you ready? Lay away. Lay away. నా బొమ్మకి సమంట్రా చెప్పరా? అంటే నేను దొంగతనం చేశానా? చెప్పు. అంటే సార్, మీరు నా ఎదురు కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ నా ముఖం చూడు, బాగాగి బాగాగి అన్నారు కదా సార్. అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా, నా బొమ్మ వేసావు, మరి దొంగడి బొమ్మని ఎందుకు ఈరోజు? ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండం గీసేస్తాను సార్. 2 లక్షలు ఇప్పించండి సార్. ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేస్తాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని? చూశాను సార్. నేను నమ్మను. నాకు లైట్ డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ ని పిలిపించండి. వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు, బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా. ఏంటి సార్ ఇది, కరెంట్ పెట్టి చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు ఆడితే చెప్తుంది. ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదా, గుర్తు రావట్లేదు కదా. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దాన్ని కరెక్ట్ గా సమాధానం చెప్పు సార్. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహం. వయసు ఎంత? 24.
మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? మగ మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళైందా? అక్రమ సంబంధాలేని ముగ్గురుతో ముగ్గురుతో గుర్తుకొచ్చింది. ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. ఓకే, రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ ఆంటీ అంకుల్ ఊరికి వెళ్తే పాప ఒక్కటే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు, చేశాను సార్. చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగ అన్నమాట? కాదండి, దొంగనే సార్. కానీ చిన్న దొంగని సార్. మిషన్ ని తిడుతున్నావు ఏంట్రా? ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనా? నాకు డౌట్ గా ఉంది. అయ్యో నేను సార్. వాడు వాడి బొమ్మ గీయగలవా? గీస్తాను సార్. కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా? వస్తుంది సార్. ట్రై చేస్తాను సార్. చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలని ఉందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. వాడు చెప్తుంది నిజమే సార్. వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది. అరే సార్, నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడరా? కూర్చో. ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలు వేయటం ప్రాక్టీస్ చేసావా? ఐ నెవర్ ట్రై. ఐ నెవర్ ట్రై. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైందిరా, నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలేయగలవు. అది ఇప్పుడు ట్రై చేద్దాం. టీ తాగు, టీ తాగు, టీ తాగు. బొమ్మను చూసి బొమ్మయటం ఒక పద్ధతి, మనిషిని చూసి బొమ్మయటం ఒక పద్ధతి, ఊహించుకుని బొమ్మయటం ఇంకో పద్ధతి, ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మయటం ఇంకో పద్ధతి. ఐ వాంట్ దట్. అది వేయిరా. బిత్తర చూపులు చూస్తున్నా అంటే వేయి. కమా, ట్రై చేయి, ట్రై చేయి. దిస్ ఇస్ మై కండర్. కొద్దిగా దూరంగా పెట్టండి. ఎన్నాళ్ళు ఒక కొత్త మొహం గీసాడు. వీడిని ఎక్కడ చూసానే. రే కాస్త జుట్టువే, జుట్టువే. వీడు ఆ బైకర్స్ క్లబ్ కి వస్తుంటాడు కదా. వీడే సార్. గ్యారంటీ ఏంటి? వీడే సార్. నేను నిన్ను నమ్మలేను. నిన్న నీ గోవాలో రాబరీ జరిగింది. ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఒకటి కాదు, తెలియదు. దీనికి తోడు నాకు ఇవాళ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నోరు మూసుకుని పో. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఆ ఊర్లో ఇల్లు చేసుకోవాలి, పిల్లల స్కూల్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. నా టెన్షన్లు నాకు ఉన్నాయి. మరి నా 2 లక్షలు ఎవరు ఇస్తారండి?